జై స్వేరో, జై డీజీపీ. జై భీమ్, జై స్వేరో, జై టీజీపీ. గౌరవ గురుకుల సెక్రటరీ గారికి విన్నవిస్తున్నాము. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లను వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటూ, అవి నోటిఫికేషన్ ఇవ్వాలి, తొందరలోనే భర్తీ చేయాలి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్న కార్యదర్శిగా ఉన్నప్పుడు వెంటనే ఖాళీలు పూర్తి చేసి పిల్లలకు న్యాయం చేశాడు. కావున మీరు వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు మీరు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. జై స్వేరో, జై టీజీపీఏ. గౌరవ సెక్రటరీ రోనాల్డ్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా. 2001-2002కు గాను అకాడమిక్ సంబంధించిన. జై స్వేరో, జై టీజీపీఏ. నా పేరు కుమ్మరి సవిత, టీజీపీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. గౌరవ సెక్రటరీ రోనాల్డ్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా. 2021-2022 గాను సంబంధించిన అకాడమిక్ బ్యాక్లాగ్ సీట్లు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు అవి వెంటనే విడుదల చేయాలని మేము పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నాము. గతంలో కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నోటిఫికేషన్ విడుదల చేసేవారు, ఆ బ్యాక్లాగ్ సీట్లను ఖాళీలను పూర్తి చేసేవారు. ఇప్పటి వరకు ఈ పిల్లలకి అకాడమిక్ ఇయర్లో ఈ మంత్ వరకు 3వ నెల గడిచిపోయేది. అయినా కానీ ఇప్పుడు ఓపెన్ చేయని స్కూళ్ళన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటి అంటే, సారు చేసిన మా గురుకులాల సేవలను మేము మర్చిపోలేము. రోనాల్డ్ రోస్ గారు వచ్చిన కాడ నుండి అసలు మా టీజీపీఏ వాళ్ళను కలవనీయట్లేదు. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? అప్పుడెందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి? మేము కలవడం జరిగింది, మా పిల్లలకు న్యాయం చేసుకున్నాము. సార్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఖాళీలను భర్తీ చేశారు. మా పేరెంట్స్ని మోటివేషన్ చేసి, మా పేరెంట్స్కి కావలసిన సదుపాయాలు కల్పించి, అమ్మ నాన్న హల్చలని, బోలో ఇంగ్లీష్ దానాదానాన్ని మా పిల్లలతో పాటు మాకు కూడా ఇంగ్లీష్ నేర్పించడము, మాకు కూడా భారత దర్శన్ తీసుకుపోవడము, మాకు కూడా గేమ్స్ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. కాన్ నుండి కార్యదర్శి గారు రోనాల్డ్ రోస్ వచ్చిన కాడ నుండి మాకు ఎలాంటి సౌకర్యము లేదు, ఎలాంటి న్యాయం జరగట్లేదు. మా పిల్లలు కూడా అన్యాయానికి గురి అవుతున్నారు. ఇంటికాడ ఉండి మా పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు, బాధపడే విధానాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం ఏంటి అంటే, అధికార పార్టీ వాళ్ళు ఉన్న వారికి భయపడుతున్నారా? దేని గురించి అసలు? మేము మొన్న ఈ గురుకుల కళాశాలలు, స్కూళ్ళు ఓపెన్ చేయాలని వెళ్తే మాకంటే ముందే మా కార్యదర్శి గారి భవన్కి పోలీస్ బందోబస్తు పెట్టుకున్నారు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. మా ధర్నాను మేము ఇప్పటికి కూడా ఆపము. ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాము. మా పిల్లలకి కానీ ఈ నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేయక నింపకపోతే, సీట్లు నింపకపోతే మేము రోడెక్కే ప్రమాదం ఉంది. మేము రోడెక్కి ధర్నాలు చేస్తే అధికార పార్టీ వాళ్ళు తట్టుకోలేరు, మా కార్యదర్శి రోనాల్డ్ రోస్ గారు కూడా తట్టుకోలేకపోతారు. మా పేరెంట్స్ మమేకమై వస్తాము మీ భవనానికి, మీ భవనాన్ని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంతటి సమయం నాకు ఇచ్చినందుకు జై భీమ్, జై.